అమరావతి విషయాన్ని గాలి కొదిలేసి వైసీపీ నేతలు గాలి కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర. దళితులకు అసైన్డ్ భూముల వ్యవహారంలో గత ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. అనవసరంగా చంద్రబాబు గారిపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ధూళిపాళ నరేంద్ర అభిప్రాయపడ్డారు. ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ సైజు పెంచి ఇవ్వటం గత ప్రభుత్వం చేసిన తప్ప, అది దళితులకు ద్రోహం చేసినట్ట. 41 జీవో ద్వారా మరింత లబ్ధి జరిగింది అనేది కళ్ళ ముందున్న వాస్తవం కాదా? ఎవరిని మభ్యపెట్టడానికి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఈ జీవోలన్నీ వచ్చిన తర్వాత 6 సంవత్సరాల కాలం తర్వాత ఇవాళకి ఏదో మీ ఊరు దళితుల కోసం మాట్లాడుతున్నట్టు, దళితులకు న్యాయం చేయాలనే ఉద్దేశం మీకున్నట్టు, దళితులకి అన్యాయం లేని అన్యాయం జరిగిందని నిరూపించడానికి 6 సంవత్సరాల తర్వాత ఈ జగన్ నాటానికి ఎందుకు తెరదీశారనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన తప్పేంటి, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పేంటి అంటే 800 గజాలని 1000 గజాలు చేయటం తప్ప, అలాగే రెసిడెన్షియల్ 100 ఉన్నది 200 గజాలు చేయటం తప్ప మెటలో, అలాగే జరీబ్లో 200 ఉంది 450 చేయటం తప్ప అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు దేనికోసం ఈ యొక్క ముసుగు వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారనేది చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే దీనిలో ఇంకో మాట చెప్తా ఉన్నారు, చంద్రబాబుకి రాజధాని ముందు ప్రేమ లేదు. అదేమంటే గుంటూరు విజయవాడ మధ్య పెట్టచ్చు. ఇప్పుడు రాజధాని ఎక్కడుంది? గుంటూరు విజయవాడ మధ్య కాక ఎక్కడుంది రాజధాని అనేది? దాదాపు రాజధాని మీద గత ప్రభుత్వం దాన్ని భవిష్యత్తులో అమరావతి అనేది అజరామరంగా ఉండాలి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కింద చెయ్యాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు, ఇవాళ మీ దగ్గరే లెక్క ఉంది సిఆర్డీఏలో ఎన్ని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకి భూములు కేటాయించారు, దాదాపు 200 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకి అమరావతిలో భూములు కేటాయించిన మాట వాస్తవమా కాదా? దాదాపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ అమరావతిని గాలి కొదిలేసి గాలి కబుర్లు చెప్తా ఉన్నారనేది కళ్ళ ముందు కనపడతా ఉంది.